అవుతుంది ఆ బిందువే ఆవిరై మబ్బే అవుతుంది శ్వేత ఇంతకీ నీ రీసెర్చ్ ఎవరి మీదమ్మా ఆసియా దేశాల్లో దగ్గపడ్డ చెల్లెళ్ళు ఎంతో మంది నరకకూపంలో మగ్గుతున్నారు అందుకు కారణాలు రకరకాలు ఆర్థిక దుస్థితి సామాజిక కారణాలు ఇప్పటి వరకు ఎక్కువగా ఇవే ఫోకస్ లో ఉన్నాయి బట్ వాటికి మించిన కారణాలేవో ఉన్నాయని నా నమ్మకం నువ్వు నాతో పాటే నా స్టడీ టూర్కి వస్తావుగా ఓ వస్తాను మనం రకరకాల మనుషులతో జర్నీ చేస్తాం అక్కడ వాళ్ళ జీవితాల గురించి తెలుసుకుంటాం అలా తెలుసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు గాని వాళ్ళ పెద్దవాళ్ళు గాని తప్పు చేశారని నీకు అనిపిస్తే అలాంటి తప్పు నువ్వు చేయకూడదు ఓకేనా తప్పకుండా అయినా నేనెప్పుడు ఏ తప్పు చేయనుగా బెడ్రూమ్ లో వాకింగ్ చేస్తున్నారు ఆ బాత్రూమ్ అయితే మరీ ఇరుగ్గా ఉంటుందని బెడ్రూమ్ లో వాకింగ్ చేస్తున్నాను అయ్ పర్వాలేదే మీకు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు మన ఇంట్లో న్యూసెన్స్ పెరుగుతుందేమో అని భయంగా ఉంది న్యూసెన్సా అవును పావని శ్వేత ముచ్చటపడి ప్రేమతో అబ్బాయికి సెల్ ఫోన్ అమ్మాయికి మేకప్ కిట్ ఇచ్చింది ఈ రెండు కూడా మనిషిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే స్పేస్ బోట్స్ లాంటివి అర్థమైందండి కానీ సతీష్ సెల్ ఫోన్ యూస్ చేస్తాడే గాని మిస్యూజ్ చేయడనే నమ్మకం నాకుంది భవ్య కూడా పైపై మెరుగులకు ఇష్టపడదు ఐ నో ఇట్ ఓ సాది కాస్మెటిక్స్ మీద కన్ను పడితే వాళ్ళు మ్యాగ్నెట్లా అతుక్కుపోతారు అర్థం అబద్ధం చెప్తుంది అదే నా అనుమానం కాదనను కానీ భవ్య ఏ ఫంక్షన్ కైనా ఉపయోగిస్తుందేమో కాని ఇవాళ్ళకి తలారా కుంకుడుకాయతో స్నానం చేసి స్నానానికి ముందు మొహానికి పసుపు రాసుకుంటుందండి అలాంటప్పుడు ఈ మేకప్ కిట్ ఓవర్టేక్ చేయదని నా నమ్మకం ఏ ఫంక్షన్ కు వెళ్తూ అమ్మాయి లిప్స్టిక్ ఫేస్ క్రీమ్ వాడిందనుకో ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళందరూ కొత్త అందాలు వచ్చాయని భవ్యను పొగుడుతారు భవ్యకి తెలియకుండానే మేకప్ కి ఆకర్షితురాలవుతుంది పావని ఊరుకోండి మరీ ఇంత చిన్న విషయానికి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తారు మీరు అయినా వయసులో ఉన్న పిల్లలు వాళ్ళకి సరదాలుంటాయి కదండి అంతేకాదు అది తీర్చాల్సిన బాధ్యత కూడా మనకుంది అయితే సరదాలు శృతిమించకుండా చూడటమే అమ్మానాన్నల పని మన పిల్లలు మన మాట కాదనరని నా నమ్మకం ఏ కొడుకు గాని కూతురు గాని అమ్మానాన్నల మాట కాదననుకోరు పావని చుట్టూ ఉన్న ప్రపంచం వాళ్ళని డామినేట్ చేసినప్పుడు తట్టుకునే స్థైర్యం మానసిక బలం పిల్లల్లో ఉండాలి తల్లిదండ్రులు ఎప్పుడూ తమ మాట చెల్లాలన్న ఆలోచనలో ఉంటారు కానీ పిల్లల్లో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపాలని ఆలోచించరు దీనివల్లే యువత గాడి తప్పుతుంది చాలా బాగా అనాలిసిస్ చేశారండి మన బాధ్యతలను మనం పునరాలోచించుకుందాం దట్స్ రైట్ అబ్బే ఈరెండింగ్ కదా అందుకే రాలేకపోయాను సరే వీలున్నప్పుడు ఒకసారి రా మాట్లాడదాం సరే అలాగే బై మామ్ బై డాడ్ బై ఏయ్ పాకెట్ మనీ తీసుకెళ్ళండి రా ఓ మర్చిపోయానమ్మా సరే ఓకే ఉంటాను వీడికి రాత్రి సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి అన్ని మర్చిపోతున్నాడు మమ్మీ సెల్ ఫోన్ కి సిమ్ కార్డ్ ఇచ్చాలన్నావు కదరా అడ్రస్ ప్రూఫ్ ఫోటో ఐడి ఏదో అడుగుతారు కదా అన్ని రెడీ చేశాను నాన్న మరి సిమ్ కార్డ్ యాక్టివేషన్ కి డబ్బులు అడగవేంట్రా అబ్బా తీసుకోరా తీసుకో తీసుకో పావని వాడికి ఒక 500 ఇవ్వు
అయ్యో ఎందుకు డాడీ, నీకేం తెలీదు, సిమ్ కార్డ్ యాక్టివేషన్ కి రెండొందా చాలు. ఫోన్ లేవే, ఎక్కువ ఉంటే వాడే తిరిగి తీసుకొస్తాడు కదా. దేవుడు వరమిచ్చిన గుడిమెట్ల ముందు కూర్చొని అడుక్కునేవాడు అడ్డుపడ్డాడంట. ఏ ఇందాక నుంచి నువ్వు నన్ను వాయించలా? చాలే ఏడ్చాలే, పద బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. పిన్ని బాబాయ్ షేక్ హ్యాండ్ ఇవ్వు. ఏంటి ఇది? పిన్ని నువ్వు కూడా. ఏంటి ఇంత ఆనందం? నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఆనందానికి హద్దులే లేవు. అబ్బా, అంత హద్దులేని ఆనందం రావడానికి కారణం ఏంటో చెప్పను. మళ్ళీ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. పిన్ని నువ్వు కూడా. ఏంటమ్మా? ఏంటి? మీ కుటుంబాన్ని చూస్తుంటే కథల్లో కనిపించే పొదరీలు చూసినట్టుంది. దిస్ ఇస్ రియల్లీ రియల్లీ ఆనంద నిలయం. అంతా మీ పిన్ని చలవేనమ్మా. అమ్మాయి, విన్నావా ఆయన మాటలు? అంటే ఇప్పుడు నేను ఆయన పొగడాలన్నమాట. అక్కర్లేదు, పొగడ్తలు కందేంత కింద లేరు పిన్ని, నువ్వు బాబాయ్. సావిత్రి, ఇంతకీ రీసెర్చ్ కెళ్తున్నది శ్వేత నువ్వా? నేను ఆ లెవెలింగ్ లో ఉన్నాను కదా ఆంటీ. ఆ ఏడ్చావులే గాని టైం అవుతుంది, పదండి. ఆ శ్వేత, మధ్యాహ్నం లంచ్ టైం కి ఇంటికి రావడానికి వీల్లేకపోతే ఎక్కడైనా హోటల్లో భోంచేయండి అమ్మా. అలాగే పిన్ని. సావిత్రి, సూట్ కేస్ తీసుకో. ఇప్పుడు కూడా నా లెవెలింగ్ పడిపోదు. నీ లెవెల్ ఎక్కడికి పడిపోదు అక్కడే ఉంటుంది, కానీ పద. అమ్మా శ్వేత, నువ్వు ఇండియాలో ఉన్నంత కారం ఈ కారు అడుగవచ్చు. కారా? ఎందుకు బాబాయ్, నేను వెళ్లేది చాలా ఇరుకు సందులు. పైగా ఈ హైదరాబాద్ లో కార్ డ్రైవింగ్ కంటే పద్మ వ్యూహంలో చొరబడ్డం చాలా ఈజీ. అది నిజమేనమ్మా, కానీ మీ తాతయ్య గారు కార్ అరేంజ్ చేయమని చెప్పారు. నీకు మర్యాదల్లో ఏమాత్రం లోటు జరిగినా అమెరికా నుంచి ఆయన మా మీద విరుచుకుపడతారు. చూడమ్మా, నీకు ఎప్పుడు కారు కావాలన్నా ఒక్క ఫోన్ కొడితే చాలు, డ్రైవర్ కారుతో సహా నీ ముందుంటాడు. సరే బాబాయ్, హీరోయిన్ గారు బయలుదేరుదామా? సైడ్ ప్లీజ్. వెళ్ళొస్తా బాబాయ్. వస్తా పిన్ని. లోపలికి రండి. కమా, కూర్చోండి. ఏంటి, ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్, కాఫీ, టీ? వద్దండి, మేము ఇంటి దగ్గరే టిఫిన్ చేసి వచ్చాం. మా అలాంటి వాళ్ళ ఇంట్లో ఏం పెట్టినా తినకూడదా? అయ్యో క్షమించండి, మీరు అలా అంటారు అనుకోలేదు. మీ ఇష్టం, ఏమిచ్చినా తీసుకుంటాం. ఆ మాట మాత్రం అనకండి, మా ఇంట్లో ఏమిచ్చినా అనే చాయిస్ నాకిస్తే తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. హార్లిక్స్ తాగండి. హరి, హార్లిక్స్ తీసుకురామ్మా. అవును, ఈ అమ్మాయి ఎవరు? మా దూర బంధువు, మా బాబాయ్ గారి ఇంట్లో సాయంగా ఉంటుందని తీసుకొచ్చాను. పేరు సావిత్రి. నమస్కారం అండి. తగ్గ పేరు, మహానటి సావిత్రి కళ్ళు ఉట్టిపడుతున్నాయి. ఊరుకోండి మేడం, మీరు అలా అనేస్తే నాకు మరీ సిగ్గుగా ఉంది. అంటే ఇంకెవరైనా అన్నారా? సావిత్రి తాతయ్య గారు మాజీ రంగస్థల నటులే. మాజీ ఏం కాదు, ఇప్పటికీ నాటకాలు వేస్తూనే ఉన్నారు. సర్లే, అలాగే. ఆయన కోరిక ఈ సావిత్రిని మహానటిని చేయాలని
సొంతూరు నుంచి తీసుకొచ్చి ఈ మహానగరంలో సావిత్రి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వద్దు సావిత్రి, అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. నీ అందం అభినయం కట్టుకున్న వాడికిస్తాయి. జీవితం అంతా ఓ అందమైన రంగుల సినిమాలా ఉంటుంది. అదేంటండి? సారీ, ఏదో లోకంలో ఉండి సలహా ఇవ్వాలనిపించాను. సాధించడం సాధించలేకపోవడం మీ ఇష్టం. ఓకే, ఆ టాపిక్ వదిలేద్దాం. వెల్ మిస్ శ్వేతాజీ, మనసు విప్పి మాట్లాడడానికి నాకు మని ఉన్న వాళ్ళే దొరుకుతారు, కానీ మనసున్న వాళ్ళు కలవరు. అరగంట ఏ అరమరికలు లేకుండా నా జీవితాన్ని చెప్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. మీరు పుట్టింది పెరిగింది మీ ఫ్యామిలీ వివరాలు పూర్తిగా చెప్పండి. ఈ విశాలాంధ్రప్రదేశ్లో మా ఊరు అటు పల్లె ఇటు పట్నం కాని ఓ మధ్య రకం పెద్ద గ్రామం. అమ్మా నాన్నకు నేనొక్కదాన్నే. నాన్న ఓ రైస్ మిల్లో గుమస్తాగా చేసేవారు. నన్ను చాలా గారాభంగా పెంచేవారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఆర్థికంగా అంత లేకపోయినా నాకు కావలసిన గుడ్డలు కొనిచ్చేవారు. నేను కోరిన కోరికలు తీర్చేవారు. నన్ను చాలా అపురూపంగా చూసుకునేవారు. ఆ రోజుల్లో నన్ను జూనియర్ కాలేజ్ బ్యూటీ అని పిలిచేవారు. మీరు ఇప్పటికీ బ్యూటీగానే ఉన్నారండి. అవునండి, మా శేతక్క చెప్పింది నిజమే. మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఈ బ్యూటీకి ఆనాటి బ్యూటీకి చాలా తేడా ఉంది మేడం. ఆనాటిది ఆడపిల్ల అందం, ఈనాటిది ఆడబొమ్మ అందం. ఇదిగో ఈ సావిత్రికి ఇప్పుడున్న అందం చూశారు? అది నాకు ఉండేది. అంత అందంగా ఉన్నానండి నేను సావిత్రి. అవును, నేనెంతవరకు చెప్పాను? మీరు ఫస్ట్ ఇంటర్ చదువుతున్నారు. ఎస్, అలా కూర్చొని మాట్లాడుకుందామా? ఎస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. బాల్యం అమ్మా నాన్న ఒడిలో స్వర్గం. కౌమల్యం బంధుమిత్రుల సహచరులతో స్వర్గం. కాని యవ్వనం తొలి రోజుల్లో స్వర్గం నరకం అనే రెండు జలపాయల్లా మనిషిని చుట్టివేస్తాయి. తెలివిగా నరకం నుంచి తప్పించుకున్న వాళ్లే జీవితాన్ని స్వర్గం చేసుకుంటారు. నరకాన్ని నమ్మిన వాళ్ళు జీవితాంతం నరకాన్నే చవిచూస్తారు. మీలో చక్కని భావకత ఉంది. ఇంకా నయం భావకవిత్వం అనలేదు. భావకవిత్వానికి నాంది భావుకతగా. సరిగ్గా అప్పుడే పరిచయమయ్యాడు ప్రహ్లాద్. అతను మా నాన్న పనిచేసే ఫ్యాక్టరీ యజమాని కొడుకు. ఎక్కడో పూణేలో చదువుకున్నాడు. సెలవులకొచ్చాడు. నా అందానికి కొత్త అర్థాన్ని చెప్పాడు. ఆ క్షణంలో నాకు సిగ్గుతో పాటు భయం కూడా కలిగింది. ఆ విషయమే అమ్మా నాన్నతో చెప్పాను. మధ్యతరగతి మనస్తత్వం, అభిమానమూ ఎక్కువే, దాంతోపాటు ఆశలు ఎక్కువే. మీరు మా అమ్మాయితో మాట్లాడితే లోకం వేరేలా అనుకుంటుందని మా అమ్మా నాన్న ప్రహ్లాద్తో చెప్పారు. ప్రహ్లాద్ ప్రేమ గురించి, వాటి ఎల్లలు ఎలా చెరిగిపోతాయో అని వేణుల విందుగా చెప్పారు. అంతే, మా అమ్మా నాన్న మురిసిపోయారు. అంటే ప్రహ్లాద్తో చనువును మీ అమ్మా నాన్న అంగీకరించారా? అంగీకరించడమే కాదు, నన్ను ప్రోత్సహించారు. కారణం? ప్రహ్లాద్ వాళ్ళమ్మా నాన్నతో చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటారన్నాడు. అంత పెద్ద సంబంధం కాళ్ళ దగ్గరికొచ్చేసరికి
మా అమ్మ నాన్న చాలా సంతోషించారు. ఆ తర్వాత వయసు, యవ్వనం, పరపురుషుని స్పర్శ, ఇవన్నీ నాలో ప్రభావాన్ని చూపాయి. నేను నెలతప్పాను. ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిసింది. అప్పుడు మీ నాన్నగారు మధ్యతరగతి పౌరుషం బుసలు కొట్టింది. నేరుగా రైస్ మిల్ యజమానిని నిలదీశారు. మీరు ముందుగా ప్రహ్లాద్ని నిలదీయాల్సిందేమోనండి. ప్రహ్లాద్ సన్ ఆఫ్ ది గ్రేట్ రైస్ మిల్ ఓనర్, అమెరికాలో చదువుకోవడానికి అప్పటికే వెళ్ళిపోయాడు. కనీసం వెళ్తున్నాననే కబురు కూడా లేకుండా. ప్రపంచం గుప్పెట్లోకి వచ్చిన రోజులివి. కనీసం మీరు ఫోన్ చేసైనా మాట్లాడాల్సింది. అడిగాను, అతి కష్టం మీద అమెరికా ఫోన్ నంబర్ సంపాదించి అడిగాను. ఏమన్నాడు? నా పక్క పంచుకున్న ప్రతి ఆడదాని మెల్లో తాలి కట్టాలంటే రిజర్వ్ బ్యాంకులో ఉన్న బంగారం కూడా చాలదన్నాడు. మీ నాన్నగారు గొడవ చేస్తే ప్రహ్లాద్ తండ్రి ఏమన్నారు? ఆ తండ్రిగాడు నాలుగాకులు ఎక్కువే చదివాడు. సిగ్గు శరం లేకుండా నీ కూతుర్ని నా కొడుకు పక్కకు పంపి ఇప్పుడు నా ఆస్తి కోసం పోట్లాడడానికి వచ్చావా అని అడిగాడు. నానా మాటలన్నాడు. ఊరే ఉన్నా గొడ్డిపోయిందా? ఊర్జనం మీ తరపున మాట్లాడా? సినిమాల్లో అయితే అలాగే జరిగేది, కానీ ఇది జీవితం సావిత్రి. డబ్బున్న మహానుభావుడికే మధ్యతరగతి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత అభిమానం కోరలు చాచింది. కడుపులో ఉన్న బిడ్డ ఏమైపోతుందో అని ఆలోచించకుండా మా అమ్మా నాన్న ఉరిపోసుకొని చనిపోయారు. అయ్యో పాపం. వద్దు, పాపం అనే జాలి పదం నాకు వర్తించదు. ఆ తర్వాత మీరు ఊళ్ళో అపనిందలు, అపహాస్యాలు, చుట్టాల తలుపులు మూసుకున్నాయి. అప్పుడే మా ఊళ్ళో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ జాలి చూపాడు. రెండో భార్యగా ఉండమన్నాడు. అయితే కడుపులో బిడ్డనొద్దన్నాడు. మరో దారి లేదు, అలాగే అన్నాను. ఆయన భార్య ఈసరింపులు భరించాను. ఆయన పిచ్చి చేష్టలకు తలవంచాను. ఆయనకు ప్రమోషన్ కావాలి, అది అక్రమంగా. ఈ మహానగరానికి ఆయన ఓ రోజు తీసుకొచ్చారు. సిగ్గు లేకుండా పై అధికారి గదిలోకి పంపాడు. ఎదురు మాట్లాడితే నువ్వేమన్నా ప్రతివదవా అని అడిగాడు. ఆ పై అధికారి రాజకీయ నాయకుడి దగ్గరికి, ఆ రాజకీయ నాయకుడు మరొకరి దగ్గరికి. అలా అలా ఈ భవంతికి, కోటి రూపాయల ఆస్తికి వారసురాలనయ్యాను. కళ్ళగారు, మీ జీవితం ఎంత బాధాకరమో నేను ఊహించగలను. నెవర్ మైండ్ మేడం. వెన్ ఏ పాత్ ఈజ్ స్లిప్పరీ, కీప్ యువర్ ఫీట్ అవే అన్నాడు మహాన్ బావుడు. పెద్దవాళ్ళు సుభాషితం చదివే అవకాశం అప్పట్లో లేదు. ఇప్పుడు అనర్కలంగా ఇంగ్లీష్, హిందీ, తమిళ్ చదవగలను, మాట్లాడగలను.